సో ఒక మా అసోసియేషన్లో మీరు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, విధుల్లో ఉన్నారు కాబట్టి, అదే మా అసోసియేషన్ నుంచి హేమర్ గారు, అంటే బయట వాళ్ళు ఎవరు చేసిన అప్కమింగ్ ఆర్టిస్టులు చేసిన వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు, వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారని చెప్పి ఆ పొజిషన్లో ఉండి, అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు, ఉన్నారు లేదు నాకు తెలియదు, పెట్టుకున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా అసోసియేషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా. అవును, దీనికి మీరేం చెప్తారు? ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా, ఓడిపోయారు. ఇప్పుడు లేరు, ఇప్పుడు ఆవిడ కాదు, ఆవిడ కాదు, పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్. మాకు ఆవిడ ఓడిపోయారు, ఆ ప్యానల్లో ఉన్నారు, ఆ ప్యానల్లో ఉన్నారు, ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు, కొంతమంది పోస్టులు వచ్చేసాయి ఇలా, అందరూ మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి, ఇచ్చేసారు. సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానల్ మాది. అందులో ఈవిడ వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు? అది ఫేకే కదా, అది ఫాల్సే కదా. సో అది కూడా తప్పే, అది కూడా చేయకూడదు. ఇప్పుడు అది కూడా తప్పుడు ఇదన్నమాట. ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఎలా పెడతారు? అది తప్పు, ఆవిడ చేసిన పని చాలా ఫేక్ అది. అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేని మా ఇంట్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నానని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం, దానివల్ల ఆవిడ దొరికారు. యాక్చువల్గా అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముకుండేవాళ్ళేమో, ఎందుకంటే ఇవిడు ఉందని తెలిసింది బయటికి, ఇవిడు లేదని చెప్తుందని కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా, ఇక్కడే ఉండి మాదిపులో ఉండి మీరు లేమని ఎట్లా చెప్తారని వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు. సో విషయం అంతా ఆవిడంతా ఆవిడే గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకేసింది ఆవిడ, అది విషయం. అన్ని ఫాల్స్. ఇంకెవరి మీదైనా ఎలా ఉంటుంది నమ్మకం? ఆవిడ మీద, ఆవిడ మీద, ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉండదండి? ఉంటుంది. మా అసోసియేషన్ మీద ఏమి దీన్ని పడే మత్స్యం పడడానికి ఆవిడే, ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా. ఆవిడ కానప్పుడు ఆవిడంతటా ఆవిడే పెట్టేసుకొని ఫేక్గా పెట్టుకుంటే మా అసోసియేషన్కి ఏమవుద్ది? ఒకవేళ కాకపోయినా ఒక ప్యానల్ మెంబర్ ఆపోజిట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ప్యానల్ మెంబర్గా ఆవిడ ఒక మెంబర్ అండి. ఆవిడ ఒక మెంబర్గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపొద్దు ఆవిడకి ఏదైనా పనిష్మెంట్ విష్ణు గారు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి. విష్ణు గారి దృష్టికి ఇక్కడ వెళ్ళిందా అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు. కేన్స్ ఫెస్టివల్లో ఉన్నారు, ఆయన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి. అంతకుమించి ఇంకేమీ నాకు తెలిసి హేమ విషయంలో ఏమవుతుంది అన్నది తెలియదు ఇంకా. అంటే ఈ హేమ విషయం కాదు, ఈ ఇన్సిడెంట్ మీద ఏమన్నా మాలో డిస్కషన్స్ కానీ ఏమైనా అయినాయి? ఇంకా ఇప్పటిదాకా కాలేదు. అవును, ఆయన ఉంటే అయ్యేవి. ఆయన ఉంటే మా అందరికీ మీటింగ్ కాల్ఫర్ చేసేవారు, జూమ్ అన్నా లేకపోతే డైరెక్ట్గా అన్నా మేమందరం వెళ్ళేవాళ్ళం. బట్ ఆయన లేడు కదా, ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆయన వచ్చేస్తారు ఇంకో 3-4 డేస్లో, మేబీ వచ్చేస్తారు. మంత్ ఎండ్కి వస్తారని నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ వచ్చేసింది ఎండ్కి వస్తారు. వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు, ఏదైనా మీటింగ్ పెడతారు, దానిపైన డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకుంటారు. అది ఏ విధమైన యాక్షన్ ఉంటుందా, తీవ్రంగా ఉంటుందా, పార్షికంగా ఉంటుందో తెలియదు. అంటే 80% తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎక్కడికక్కడ డ్రగ్స్ మొత్తం అంతా తీసారు. అదే మీటింగ్కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్ ఏమైనా డిస్కషన్స్ అయినాయి గురించి? అంటే అక్కడ నుంచి ఆయన ముందు మన డిప్యూటీ సీఎం కలిశారు, అలాగే సినిమాటోగ్రఫ్ మినిస్టర్ కలిశారు. కలిసి మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం, సిద్ధం. మేము రెడీగా ఉన్నాం, మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయం, వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు వెళ్ళి వెళ్ళి. అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి నిన్న జరిగిన ఇన్సిడెంట్ రేవ్ పార్టీ మీద? వీళ్ళు వెళ్ళారన్నదే వచ్చింది అందరూ. ఎందుకండి వాళ్ళ తలక ఆవిడ లేను అంటున్నారు కదా, ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసుంటే అయిపోయింది, దొరికేస్తుంది ఎక్కడ ఉన్నారు లొకేషన్. సో అది చేయలేదు మన వాళ్ళు, చేసి ఉంటారుగా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు, అక్కడ కదా ఆవిడ ఉంది, కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి, ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం? ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి, ఇక్కడ ఇక్కడ మనం ఎవరు చేయగలం? పోలీస్ తప్ప, పోలీస్కి అవసరం లేదు కదా, వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే. సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు, అందరితో పాటు ఈవిడ ఉన్నారు అని తెలిసింది. ఇంకెవరున్నారు ఏంటని తెలియదు మనకి. ఈవిడ వెళ్ళడం నాకేం నచ్చలేదు, ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే నాకు చిరాకు, మామూలు కోపం వస్తుంది. ఇందులో ఈవిడకున్నానని నాకు, అందుకే నేను రిలీజ్ చేశాను మీడియా. రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మ్యాక్సిమం నాకే తెలియదు, విన్నదే, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు పార్టీల గురించి తెలియదు. యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళను ఇక్కడ, నాకు సోషల్ గ్యాదరింగ్స్ అవన్నీ ఉండవు. నేనంతా మనదంతా ఎవరైనా మాకు చిన్నప్పటి నుంచి వీటి అవగాహన లేదు. 24 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో కనబడను, ఇంత మందు కూడా ఇప్పటిదాకా నేను టచ్ చేయలేదు. నాకు తెలియదు, నాకు ఇష్టం ఉండదు. అంటే ఇష్టం లేదు, ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎవరన్నా ఇష్టం లేదు మనం మన ఎవరి బాలంతా తీసుకెళ్ళి తాగిపిస్తారా, మనకి ఇష్టం ఉండదు. సో నాకు పార్టీ గురించి తెలియదు, కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి ఆ పార్టీలను మాత్రం తెలుసు. అంటే ఇంకా మరి ఇంక దానికి విరమర్చక్కర్లేదు కదా, ఇంకా అన్నీ జరుగుతాయి. సో అన్ని జరిగే పార్టీ అది, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు. నేను పొద్దున్న హేమ గారు రెస్పాండ్ అవుతా, నేనే తప్పు చేయలేదు, నేను అందరికి ఒకేసారి సమాధానం చెప్తా, అందరితో ఒకేసారి మాట్లాడతా, నన్ను ఇప్పుడేం అడగకండి, వాళ్ళు తీస్తున్నారు కదేవో, తీసిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పారు.
ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే మీరేం చెప్తారు? పాపం ఏమో నాకు తెలియదండి, నాకు తెలిసినంత వరకు ఆవిడ అమాయకత్వం అంతే. ఆవిడ అమాయకత్వం, పోలీసులు ఇప్పుడు ఇప్పుడు పోలీసులు బయట పెట్టారు కదా, బెంగళూరు పోలీసులు ఆవిడ పేరు పెట్టారు కదా, ఆవిడ తప్పు చేయకుండా ఆవిడ పేరు ఎందుకు వస్తుంది? ఆవిడ డ్రగ్స్ తీసుకోకుండా లేదా డ్రగ్స్ తీసుకుందని రాయరు కదండి, అది బ్లడ్ శాంపిల్ కదా, బ్లడ్లో ఉంటుంది కదా, బ్లడ్ నీదే కదా, వేరే వాళ్ళది కాదు కదా. పేరు కూడా మార్చేశారు, కృష్ణవేణి అని పేరుతో వెళ్ళారు ఆవిడ. ఆవిడ పేరు హేమ అని అందరికీ తెలుసు, ఇండస్ట్రీకి ఫేమస్ పేరు కాబట్టి. ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి, ఒరిజినల్ పేరు ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి. సో ఆ కృష్ణవేణి పేరుతో వెళ్ళారు ఆవిడ, ఎందుకంటే ఎవరికి గుర్తుపట్టరని. అదే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, హేమ ఎవరు కృష్ణవేణి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు హేమ ఉన్నారని. ఎలాగో లీక్ అవుతాయండి, లీక్స్ వచ్చేస్తాయి. సో అలా వచ్చాడంతా నేను కాదు అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత కృష్ణవేణి పేరు ఈవిడే, ఈవిడే కన్ఫర్మేషన్ వచ్చినాక ఇప్పుడు అది కూడా ఒక మిస్లీడ్ చేశారు. అంటే ఒరిజినల్ పేరు అదే కాబట్టి ఆవిడకి ఆధార్లో వాటిలో అదే ఉంది, మేబీ మేబీ అదే ఉండొచ్చేమో కూడా నాకు తెలియదు. అలా దొరికారు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు లోపల? చాలా మంది ఆర్టిస్టులు 86 మెంబర్స్ ఏమో దొరికారు అని చెప్పి అంటారు, మోడల్స్, టెక్కీలు, వాళ్ళు వీళ్ళు ఉన్నారని నాకెవరూ తెలియదు. అదే కదా అని చెప్తాను, నేను మీలాగా టీవీలో చూసి ఎవరెవరు ఉన్నారా అని చూసుకున్నదే. నాకు తెలియదు అసలు ఎవరి గురించి. ఈవిడ పేరే వినిపించింది ప్రముఖంగా, మిగిలిన హీరోల పేరు వస్తే జానీ మాస్టర్ వాళ్ళు కాదని చెప్పేశారు.